हेलो फ्रेंड्स, वेलकम टू मॉम एंड मी संजू स्टॉक्स। ई वीडियोलो ललिता सहस्रनामंलोनी ए नामान्नि जपिंचडं वल्ल प्रमोशन्स, कीर्ति प्रतिष्ठलु अलागे राजकीय योगालु कलुगुतुंदो ई वीडियोलो चेप्तानु। अंतकंटे मुंदु मा चानल नी कनुक मीरु फर्स्ट टाइम चूसिनट्लयिते त्वरगा सब्स्क्राइब चेयंडि। కురువిందమని శ్రేణి కనత్కోటీరమండిత, కానీ మీరు ఈ నామాన్ని పఠించేటప్పుడు మొదటగా ఓం మరియు చివరగా నమః యాడ్ చేసి చదవాలి। అది ఎలాగా అంటే, ఓం కురువిందమని శ్రేణి కనత్కోటీరమండితాయే నమః। అమ్మవారు కురువింద మనులతో పొదిగిన కిరీటంను ధరించింది అని భావించాలి। ఆ మనులు ఏమేంటివి అంటే, పద్మరాగ మనులు, చింతామణులు, పచ్చలు, నవరత్నాలతో పొదిగినటువంటి పెద్ద కిరీటం। అమ్మ ఇలాంటి కిరీటం ధరిస్తే మనకేంటి లాభం అని ఆలోచిస్తున్నారా? కిరీటం ఎవరికి ఉంటుంది? రాజుకు మాత్రమే ఉంటుంది। ఆ అమ్మ ధరించినటువంటి మకుటం యొక్క ధ్యానం చేస్తే ప్రమోషన్స్, కీర్తి, రాజకీయ యోగాలను కలిగింపచేస్తుంది। ముందు వీడియోలో చెప్పినటువంటి విధంగా చంపక పుష్పాలు, అశోక పుష్పాలు, పున్నాగ పుష్పాలు అనే దేవతా పుష్పాలచే అలంకరింపబడినటువంటి కేశ సంపద కలిగినటువంటి తల్లి యొక్క రూపమును దర్శింపచేస్తున్నారు ఆ వసిన్యాది వాగ్దేవతలు। అమ్మవారి శరీరం నుంచి 8 కాంతి కిరణాలు బయటికి వస్తాయి। ఆ కిరణాలనే వసిన్యాది వాగ్దేవతలు అని అంటారు। ఈ వసిన్యాది వాగ్దేవతలే ఈ లలిత సహస్రనామాలను మనకు అందించారు। అమ్మవారి జడ ఎంత గొప్పది అంటే, ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులను కనుక అమ్మవారి కచములను అంటే జుట్టును 3 పాయలుగా విడదీస్తే వసిన్యాది వాగ్దేవతలు 8 మంది వారు ఒక్కొక్క పాయను 3 ముగ్గురుగా మరో పాయను 2 పట్టుకుంటే అమ్మ జడ అల్లటానికి రావడం లేదంట। అంటే అంత పెద్ద జడన్నమాట। ఆ అమ్మకు అంత విశాలమైన కేశ సంపద కలిగి ఉంది। లలితామాతకి ఏ మణిద్వీపంలో అయితే కొన్ని వేల ఎకరాలలో ఉండే అద్భుతమైన దేవతా పుష్పాలు విస్తరించి ఉన్నాయో వాటన్నిటిని తీసుకువచ్చినా కూడా పరివార దేవతలందరూ అంత పెద్ద జుట్టులోనూ 8,000 ఎకరాలలోని అన్ని రకాల లక్షల పువ్వులను తీసుకువచ్చి మాలగా అల్లితే ఆ మాల అమ్మ జడలో అంత మాల కూడా చాలా చిన్న మూరగా ఉందట। అలా పెట్టగా అమ్మవారి అందాన్ని చూసి ఆనందించారట। ఆ తరువాత అమ్మ తలపై కిరీటంని ధరింపచేశారు। ఇంత అలంకారం చేశారు కదా, ఆ అలంకారం వల్ల ఏమైందో తెలుసా? ఆ కిరీటం పెట్టడం వల్ల తలలో పెట్టిన చంపక పుష్పముల మాల ఉంది కదా, అవి నలిగి ముందుకి వచ్చాయట। అలా వచ్చి ముఖమండలంపై చెవులు అనేటువంటి భాగమును కప్పివేశాయట। అలా ఉన్నటువంటి కిరీటాన్ని, తలలో ఉన్నటువంటి పువ్వులను దర్శిస్తూ మనం ఏమి కోరుకుంటామో తెలుసా? అమ్మా, ఏ కేశములను అయితే భావనాపరంగా చూపించావో, ఏ మంగళకరమైన ద్రవ్యములను పువ్వులుగా చూపించావో, దీని ద్వారా ఏ కిరీట దర్శనం జరిగిందో, ఈ 3 ద్వారా జగత్తులో ఎంత అజ్ఞానమైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించమ్మా। ఇలా జుట్టును చూడగానే మనలోని అజ్ఞానం నశించిపోతుంది। ఓం కురువిందమని శ్రేణి కనత్కోటీరమండితాయే నమః। ఈ నామం ధ్యానం చేయటం వల్ల ప్రమోషన్స్, కీర్తి, అలాగే రాజకీయ యోగాలు కూడా కలిగింపచేస్తుంది ఆ తల్లి। సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను। రాజకీయంగా చాలామంది మంచి పనులు చేసినా కూడా గుర్తింపు ఉండదు, అలాంటి వారు ఈ నామం జపించవచ్చు। ప్రమోషన్స్కి అర్హత ఉండి కూడా
వారు చేసే స్మార్ట్ వర్క్లో గుర్తింపు ఉండదు. అలాంటి వారు కూడా ఈ నామాన్ని జపించడం వల్ల వారు పడిన కష్టానికి కీర్తి లభించి ప్రమోషన్స్ లభిస్తాయి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పర్ఫెక్ట్ టైం నిర్ణయించుకొని ఆ టైంలో మాత్రమే ఈ నామాన్ని పఠించినచో చాలా మంచిది. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ఈ వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.